సమాజ సేవకులు ఉద్యమకారులు ప్రజాక్షేమాన్ని కాంక్షించేవారు లోక కళ్యాణార్థం పూజలు యజ్ఞ యాగాదులు చేసే ఉత్తమలు అవసరమైన ప్రత్వాన్ని ప్రశ్నిస్తారు రోడ్డెక్కి ఉద్యమాలు చేస్తారు వ్యవస్థపై తిరగబడండి అంటూ ప్రజలకు దిశానిర్దేశం కూడా చేసి మరీ రెచ్చగొడతారు ఇంతకి వాళ్ళెవరు ఆ డీటెయిల్స్ అన్ని ఫ్యాక్ట్ చెక్ లో చూద్దాం నమస్తే నేను గోవర్ధన వెల్కమ్ టు ఫ్యాక్ట్ చెక్ అరే ప్రస్తుతం ఏపీలో ఇలాంటివేమీ లేవే ఇప్పుడు వాళ్ళంతా ఎక్కడున్నారు జాతిని బాగు చేసేసారా లోక కళ్యాణం జరిగిపోయిందా దేవుడి పట్ల జనంలో భక్తి పెరిగిపోయిందా ఏపీ విషయంలో మేధావులుగా ఆధ్యాత్మికవేత్తలుగా ఇచ్చిన అపర రాష్ట్ర భక్తులు ఇప్పుడు రాజు సేవలో తరిస్తున్నారు ఇదే తొమ్మిదేళ్ల కిందటి మాట రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ అప్పుడే విడిపోయింది పేరుకి పాత రాష్ట్రమే అయినా వాస్తవికంగా చూస్తే కొత్త రాష్ట్రమే రాజధాని లేదు పెట్టుబడులు లేవు అప్పులు తప్ప ఆస్తులు లేవు కొని కేంద్రం ఏమైనా నిధులు కురిపించిందా అంటే దాని గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది కానీ ప్రజల ఆమోదంతో ప్రభుత్వం ఏర్పడింది కొత్త రాష్ట్రానికి కావలసినవన్నీ సమకూరుస్తోంది మెల్లగా పెట్టుబడులు వస్తున్నాయి ప్రాజెక్టులు ముందుకు కదులుతున్నాయి ఉద్యోగులకు రావాల్సిన వరాలిచ్చి మరి అమరావతికి తీసుకొచ్చింది ప్రభుత్వం అంతా బాగానే ఉన్న సమయంలో రాష్ట్రాన్ని ఉద్ధరించడానికి కొందరు బయలుదేరారు రాజధాని నిర్మాణం ఊపందుకుంటున్న టైంలోనే ప్రత్యేక హోదా అంటూ చలసాని శ్రీనివాస్ బయలుదేరాడు తనను తాను మేధావిలా వర్ణించుకుంటూ ప్రత్యేక హోదా సాధన సమితి అంటూ తెలంగాణ ఉద్యమాల స్టైల్లో బిల్డప్ ఇచ్చారు హోదా కోసం ప్రాణాలిస్తామని ప్రజల్ని రెచ్చగొట్టారు ఆ తర్వాత ఏం జరిగిందన్నది కాసేపు పక్కన పెడదాం ఇక కాపులను రిజర్వేషన్ల విషయంలో అప్పటి వరకు నిద్రపోయిన ముద్రగడ పద్మనాభం అనే ఓ పెద్ద ఆయనకు సడన్ గా కలలో దేవుడు కనిపించి భక్త నీ రిజర్వేషన్ల కోసం పోరాడు అని ఆదేశించాడు ఇంకేముంది పెద్ద ఆయన పంచ ఎగ్గట్టి బయలుదేరాడు కుర్రాలను రెచ్చగొట్టాడు ఎవరికీ చెప్పకుండా రైలు పట్టాలపైకి పరిగెత్తి దాన్ని దగ్గర దగ్గరుండి తగలెట్టించేశాడు ఇంతలో ఇంకో పెద్ద మనిషి అయ్యాడు ఆ తర్వాత పొలిటికల్ రిటైర్మెంట్ ఓ ఓ పాటు కాస్త సైలెంట్ గా ఉన్నాడు కానీ మీలాంటి మేధావి నోరు విప్పాలని రోజు ఆకాశవాణి సెలవిచ్చింది వెంటనే మైక్ పట్టుకున్నాడు పోలవరం నుంచి క్వార్టర్ బాటిల్ వరకు ప్రతి అంశాన్ని గెలికేశాడు లిక్కర్ సేల్స్ లో డిమాండ్ సప్లై సూత్రాన్ని కూడా ప్రజలకు వివరించాడు రాష్ట్రం ఏమైపోతుందోనని తెగ బాధపడిపోయాడు ఆయనే ఉండవల్లి అరుణ్ కుమార్ ఇక ఇదే టైప్ లో ప్రభుత్వాన్ని తగులు ఉన్న మరో పెద్ద ఆయన రిటైర్డ్ ఐఏఎస్ చీఫ్ సెక్రటరీగా పనిచేశారు రిటైర్ అయిన తర్వాత కార్పొరేషన్ చైర్మన్ కూడా అయ్యారు కానీ ఎక్కడ ఎలా జ్ఞానోదయం కలిగిందో తెలియదు గా ప్రభుత్వానికి రివర్స్ మొదలు పెట్టారు పదవి పోయిన తర్వాత ఓపెన్ అయిపోయి రాజధాని భూసేకరణే తప్పు అంటూ డప్పు కొట్టడం మొదలెట్టేశారు ప్రజల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యారు ఆయనే ఐవైఆర్ కృష్ణారావు ఇదిలా ఉంటే ఏపీలో పుట్టినా ఎప్పుడో రాష్ట్రాన్ని వదిలేసినా ఓ సర్వే స్పెషలిస్ట్ కి ఉన్నట్లుండి రాష్ట్రంపై ప్రేమ పుట్టుకొచ్చింది నా జన్మభూమి ఎంత అందమైన దేశము అంటూ పాట పాడుకుంటూ వచ్చి అమరావతిలో వాలిపోయాడు పేరుకు పెద్ద పార్టీలో ఉన్న లోకల్ పార్టీతో లాలూచీ పడ్డారు అనే ఆరోపణలు బాగానే ఉన్నాయి ఎక్కడ నుంచి వర్కౌట్ కాదని బాగా అర్థమై నార్త్ నుంచి రాజ్యసభకు వెళ్లారు కానీ ఉన్న పార్టీకి కాకుండా పార్ట్ టైం జాబ్ లెక్కన ఇప్పటి అధికార పక్షానికి పక్కనే ఉంటారని ఆయనకు గొప్ప పేరుంది ఆయనే ది గ్రేట్ జీవిఎల్ నరసింహారా ఇక ఇండియాలో మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ అంటే స్వామిజీలే ప్రస్తుతం ఏపీ ప్రభుత్వాన్ని శాసిస్తూ ఆ స్వామీజీ పేరు పంతొమ్మిది మధ్యలో రాష్ట్రం ఏమైపోతుందోనని తెగ బాధపడిపోయారు ఆయన మాత్రం జనం దగ్గరకు వస్తే ఆయన కాళ్లకు మొక్కాలంటే లకారం చదివించాలి అప్పట్లో ఈ సాములో చేసిన రాజకీయ యజ్ఞాలు అన్ని ఇన్ని కావన్నమాట ఇక చివరిగా ఓ గొప్ప వ్యక్తి గురించి చెప్పుకోవాలి హిందువులంతా కలియుగ దైవంగా భావించి తిరుమల శ్రీవారి చెంతనే ఉండే మహాపండితులు శ్రీ రమణ దీక్షితులు గారు దేవుడి సేవలో ఉన్న వాళ్ళకి రాజకీయాలు అనవసరం కానీ ఆయన గారికి మాత్రం కావాలి కళ్యాణం కోసం వెంకన్నకు పూజలు చేయాల్సిన వారు ఓ వ్యక్తి కోసం యాగాలు చేశారన్న ఆరోపణలున్నాయి అంతేకాదు పింక్ డైమండ్ అంటూ రచ్చ చేశారు దేవుడి బంగారం మాయమైపోతుందని మీడియా ముందు తెగ బాధపడిపోయారు ప్రస్తుతం సోషల్ మీడియాలో బూతులు తప్ప వేరేవి మాట్లాడని అన్య మతస్థుడితో కలిసి ప్రెస్ మీట్ కూడా పెట్టిన ఘనత వారి అంతేనా అప్పటి ప్రభుత్వాన్ని ఓడించటానికి ప్రదక్షిణలు చేయాలని భక్తులకు బిగ్ బాస్ లెబుల్లో టాస్క్ ఇచ్చారు కూడా పాపం వీళ్ళంతా అప్పట్లో రాష్ట్రం కోసం తెగ బాధపడిపోయిన వాళ్ళే వాళ్లే కానీ రెండు వేల పంతొమ్మిది తర్వాత అంతా గప్ ఇప్పటి ప్రభుత్వాన్ని అస్సలు ప్రశ్నించడం లేదు కదా అసలు ఎక్కడున్నారో కూడా తెలియని స్థితిలో ఉన్నారు ప్రత్యేక హోదా కోసం రెడ్ ఎక్కిన చెలసాని ఇప్పుడు అజ్ఞాతవాసంలో ఉన్నారు జాతి జాతి అంటూ ఊగిన ముద్రగడ చివరకు ఆ జాతి పరువు తీసే వరకు వెళ్లారు పోలవరం క్వార్టర్ బాటిల్ విషయంలో బాధపడ్డ ఉండవల్లి జగన్ని పల్లెత్తి మాట అనటం లేదు ఇక ఐవైఆర్ బీజేపీలో చేరి సైలెంట్ అవగా స్వరూపానందేంద్రకు రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలే కనిపించటం లేదు అందుకే శారదాపీఠం దాటి రావటం లేదు లాస్ట్ బట్ నాట్ లీస్ట్ రమణ దీక్షితులు ఎవరికి టాస్క్ ఇవ్వకుండా తన టాస్క్ కంప్లీట్ చేసేసి గోవింద అనేశారు సో వీళ్ళందరిలో అప్పుడలా ఇప్పుడు ఇలా ఉండటానికి ఒకటే ఒక కామన్ పాయింట్ జగన్నామ స్మరణే ఓటు వేయడం మన హక్కు మన బాధ్యత ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే మన ఓటు గల్లంత అయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే వెంటనే మీ ఓటు ఉందో లేదో ఎక్కడుందో చెక్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి